in territory. Architect Rangalo, Telugu Yuta Duskupotondi, Tajaga Hyderabad Kuchindina, Chief Architect Pendiala Hari Prasad, E Rangalo Sanchalana Srushtistunaru. Pramuka Badminton Kredakarni, Gutta Jwala Kuchindina Academy of Excellence nu, Itivale Hari Prasad design chesaru. Yento Mandani Akatukuntuna E Stadiani, 40,000 Chedrapadugulo, Aina, Ati Sundaranga Tirchididaru. Desiya, Antarjatiya Sthayi Kredakarlu Kuda, Practice Cheskune Vidanga, E Stadium lo 14 Kotlunnayi. పనుల్లో నాణ్యతతో పాటు ప్రపంచంలోని అత్యుత్తమ టెక్నాలజీతో దేశం అబ్బురపడేలా ఈ స్టేడియాన్ని హరిప్రసాద్ డిజైన్ చేశారు. రీసెంట్ గా జ్వాలా గుత్తా అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ ఒక బ్యాడ్మింటన్ స్టేడియం మోనాబాద్ మండల్లో సుజాత పబ్లిక్ స్కూల్ క్యాంపస్ లో ఓపెన్ చేయడం జరిగింది. దీనికి వి హావ్ బీన్ ది ఆర్కిటెక్ట్స్ అండ్ అపారెంట్లీ ఫస్ట్లీ వి షుడ్ థాంక్ ది క్లయింట్ ఫర్ గివింగ్ us కంప్లీట్ ఫ్రీ హ్యాండ్. ఇది ఇవ్వడం వల్ల ఏంటి అంటే మేము కంప్లీట్ గా అనుకున్న ప్రోడక్ట్ ని మేము డెలివర్ చేయగలిగాం. It is first of its kind stadium in the country and this almost 40,000 square feet lo 14 courts tho international standards lo kattina stadium idi. Oka badminton stadium kani any sports complex kani oka industrial look lo nunchi mem we wanted to bring a completely sporting culture into the building. Aa character teesukuradaniki existing building meeda complete wraparound structure cheyadam kani lopala ade character ni continue cheyadam through a single color. We chose red as the color because complete ga adrenaline pump kani ledante aa sporting nature kani aa aggressiveness kani ayanni kuda aa color lo man convey cheyagalugutaam kabatti we chose that color. And considering the facility meeru oka student ganaka akkadiki vaste it is not only a badminton stadium but it has all integrated facilities like vallaku kavalsina merchandise daggar nunchi kani ledante vallaku kavalsina cafeteria, food, gym facilities and even steam facilities. ఆఖరికి వాళ్ళు షవర్ తీసుకోవాలనుకున్నా కూడా అక్కడ తీసుకోవడానికి ప్రొవిజన్స్ ఉన్నాయండి. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ వాళ్ళు ఆడుతున్నప్పుడు ద గేమ్ విల్ బి రికార్డెడ్ బై ద టీమ్. ద కోచెస్ అక్కడ గేమ్ రికార్డ్ చేసి దానికి ఒక R&D సెల్ పెట్టి అక్కడ వాళ్ళు మొత్తం అంతా వాళ్ళ గేమ్ని స్టడీ చేసి అది మళ్ళీ ఏవీ రూమ్లో వాళ్ళకి ఎక్కడ వాళ్ళు మిస్టేక్స్ చేస్తున్నారు, ఎక్కడ బాగా ఆడుతున్నారు అనేది కూడా ఇండివిజువల్గా చెప్పడానికి అవకాశం ఉండేటట్టుగా ఫెసిలిటీని డిజైన్ చేసాం. దిస్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ. అండ్ అట్ ద సేమ్ టైం ఈవెన్ ఒక సమ్మర్లో కూడా హీట్ కంప్లీట్ మనకేంటంటే యాజ్ వీ స్టే నియర్ క్లోజర్ టు 23.5 degree లాటిట్యూడ్ మనకి హీట్ అనేది డ్యూరింగ్ సమ్మర్ ఇట్ ఇస్ పీక్స్ ఇన్ ద ఫ్రమ్ ద రూఫ్ అనమాట. అందుకని చెప్పి వాట్ వీ హ్యావ్ డన్ వాస్ వీ హ్యావ్ గాన్ ఫర్ HVAC సిస్టమ్ వేర్ ఇట్ ద హోల్ ప్రెమిసెస్ ఇస్ ఎయిర్ కూల్డ్. ఆ ఎయిర్ కూలింగ్ కూడా ఏంటి అంటే మీరు షటిల్ ఆడుతున్నప్పుడు కూడా బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఇష్యూ బికాస్ ఆ వెలాసిటీ ఎట్లా మెయింటైన్ చేసామంటే కాక్ ఎట్టి పరిస్థితుల్లోనూ డీవియేట్ అవ్వదు అనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ మెయింటైన్ ద టెంపరేచర్ డిఫరెన్స్ ఆల్మోస్ట్ అప్ టు 8 degrees ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్ సైడ్. అండ్ ఇవన్నీ ఫెసిలిటీస్తో పాటు స్టూడెంట్ నేషనల్ లెవెల్లోనే కాదు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వచ్చి కూడా మన దేశంలో కోచ్ అయ్యేటట్టుగా జ్వాలా గుత్తా అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్.